రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరోపేట మండలం నాగరం గ్రామంలోని ప్రభుత్వ భూమి అన్యగ్రంతం అవుతున్నట్టు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ శివారులోని 181 సర్వే నెంబర్లు గల సుమారు 15 ఎకరాల భూమి మలకపేట ధర్మారం గ్రామానికి చెందిన వ్యక్తులు ఆక్రమించుకున్నారని నాగరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ శివారులో గల ప్రభుత్వ భూమి తమకు తెలియకుండా ధర్మారం మలకపేట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా సాగు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారన్నారు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గ్రామంలో గుంట భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలన్నారు. తమ తాతలు ముత్తాతలు ఆ భూమిలో పశువులు మేపేవారని ఆ భూమి ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన భూమి అని చెప్పేవారన్నారు. భూమి గురించి పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎవరు కూడా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి అన్యక్రాంతం అవుతున్న భూమిని నాగరం గ్రామానికి ఇచ్చినట్లయితే ఆ భూమిలో గ్రామ అవసరాల నిమిత్తం వాడుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ భూమి 15 ఎకరాల భూమి వీళ్ళు ఆక్రమించుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు పట్టయించుకున్నారు, ఏం చేసుకున్నారో దున్నుకుంటున్నారు. మాకు తిండామంటే తిండికి లేక మాకు పుట్టక లేక మీరు దీన్ని తీసుకొని దయచేసి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఇది. దీని సర్వే నెంబర్ 181. 181 సర్వే నెంబర్లో కొంతమంది అక్రమంగా ధర్మారం మరియు మలకపేట గ్రామస్తులు ఇక్కడ దగ్గరున్న భూమిని మాకు తెలియకుండా దీన్ని అక్రమంగా సాగు చేసుకొని వాళ్ళు లబ్ధివంతున్నారు. ఇటు భూమి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని నాగరం గ్రామంలో పూర్తిగా భూమి లేనటువంటి నిరుపేదలకు తలా ఒక ఎకరం చొప్పున పంపిణీ చేయగలరని మేము విన్నవించుకుంటున్నాం. మాది నాగరం గ్రామం. మేము ప్రదీప్ మేకల. ఇక్కడ మా నాగరం పొలిమేరలో 15 ఎకరాల భూమిని ఇక్కడ ఉన్న స్థానిక రైతులు దాన్ని కబ్జా చేసుకొని ఈరోజు ఇది మాదే పత్తి వేయడం, అరలు వేయడం, పెసరాకడం చేసుకొని మా నాగరం గ్రామంలో కూడా చాలా నిరుపేదలు ఉన్నారు. గుంట భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. వారికి ఈ భూమి విషయంలో గవర్నమెంట్ అధికారులు కొంచెం అతి తొందరగా స్పందించి ఈ భూమిని ఆ గుంట భూమి లేని నిరుపేదలకు అప్పగించాలని మా నాగరం ప్రజల తరపు నుండి రైతుల నుండి మేమిటికి వచ్చి మా ఆవేదన మీకు చెప్పుకోవడం జరుగుతుంది. ఇట్టి విషయం గవర్నమెంట్ తొందరగా స్పందించి నిరుపేదలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.